కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ ఆవరణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియంలో త్వరలో జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయబోతున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ లో అంతర్జాతీయ స్థాయి వస్తువులతో నిర్మించిన ఇండోర్ స్టేడియం పనులను మంగళవారం నాడు మంత్రి పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. వాలీబాల్ అకాడమీ కోసం క్రీడాకారులకు అవసరమైన హాస్టల్ సౌకర్యాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా తెలిపారు. 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ ట్రాక్ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. క్రీడాకారుల స్వర్గధామంగా మహబూబ్ నగర్ ను తీర్చిదిద్దుతామన్నారు. అంటే చూడండి, అంతే ఇన్సులేషన్ రెడీ ప్లస్ ఫైర్. ఇప్పుడు ఇన్నప్పుడు మనం కొత్త షాంగ్ చేసిన కదా, నేనే వస్తా చెప్పు. ఏసీ అవసరం అది మీరు చెప్పారు.